హలో అనంటూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం కళ్యాణదుర్గం మదనపల్లి త్రీ ప్లేసెస్లో టమాటో ప్రైజెస్ ఈరోజు ఎలా ఉంటాయి నిన్నటి ప్రైజెస్ని బట్టి ఈరోజు ఎక్స్పెక్ట్ చేద్దామండి సో ఈరోజు డేటు ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ ట్వంటీ వన్ అండి సో ఈరోజు వచ్చేసి నిన్నటి విషయానికి వస్తే కనుక కొంచెం స్లో అయిందనే చెప్పొచ్చు సో ఈరోజు సేమ్ టు సేమ్ అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న వచ్చేసి మదనపల్లి విషయానికి వస్తే కనుక పది లారీలు వచ్చింటే ఈరోజు పదహైదు లారీలు వచ్చాయండి సో అందుకనేసే ఈరోజు ఇంకా కొంచెం స్లో అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ ఉంటుందండి టాప్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్కి ఇక కళ్యాణదుర్గం తీసుకుంటే కనుక కళ్యాణదుర్గంలో పదహైదు కేజీల బాక్స్ ఉంటుంది టాప్ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యావరేజ్ ప్రైస్ వచ్చేసి రైతులందరికీ అందు అందేటువంటి ధరలు వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కళ్యాణదుర్గంలో పదహైదు కేజీల బాక్స్కి అనంతపురం తీసుకుంటే కనుక అనంతపురంలో వచ్చేసి పదహైదు కేజీల బాక్స్ ఉంటుందండి యావరేజ్ ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఎక్కువగా అంటే క్వా క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట సో మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు వరకు ఉంటుంది యావరేజ్ ప్రైజెస్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ టాప్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక తొమ్మిది వందలు అలాగే వెయ్యి రూపాయలు సో ఈ ప్రైజెస్ టాప్ ప్రైజెస్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అండి అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్కి ఒక అదే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అండ్ మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనే విషయాలు మీరు నాకు కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ